విఠాపురం హాస్పిటల్కు కు స్థలం కొన్న రామశరణ ఉపాసన ఈ ముచ్చట ఇంటుంటే చెప్తుంటే ఎంత ఆనందం అనిపిస్తున్నది ఇచ్చిన మాట నిలబెట్టుకోనికే పవన్ కళ్యాణ్ సారు ఎంత ఆలోచన చేస్తున్నాడు పబ్లిక్ అప్పట్లో చెప్పే కదా నేను పిఠాపురంలో గెలిస్తే తప్పకుండా నేను ఇక్కడ ఒక మంచి మల్టిపుల్ హాస్పిటల్ కడతానని చెప్పి దానికోసం ఇప్పుడు కసరత్తులు స్టార్ట్ చేసిళ్ళు పవన్ కళ్యాణ్ మొన్న అయినటువంటి అసెంబ్లీ ఎన్నికలల్లా పిఠాపురం నుంచి నన్ను గెలిపిస్తే నేను ఇక్కడ కొన్ని పనులు చేస్తా అని హామీలనైతే ఇచ్చిండు ఆ హామీలల్లో భాగంగానే ఒకటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దానికి గాను స్థలం కొనేందుకు ఏర్పాట్లను సిద్ధం చేసుకున్నాడు ఇండియాలోనే అత్యాధునిక హాస్పిటల్ గా పేరు పొందినటువంటి అపోలో గ్రూప్ పిఠాపురంలో కూడా వాళ్ళ నూతన బ్రాంచ్ ను స్థాపించబోతున్నారట ఈ మేరకు పది ఎకరాల స్థలాన్ని కూడా కొన్నారట దీనికి రామచరణ్ ఉపాసన దగ్గరుండి ల్యాండ్ ను కొన్నరట రాబోయే రోజులల్లో స్వర్గలోకం అంటే ఎక్కడో ఉండదు అది పీఠాపురంలోనే ఉంటదనే విషయాన్ని అందరు నమ్ముతారని కూడా చెప్పుకొచ్చిండు చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ సేవా సమితి జాతీయ అధ్యక్షుడైనటువంటి రమణ స్వామినాయుడు సారు ఆయన మాట్లాడుకుంటా పవన్ కళ్యాణ్ ని పిఠాపురం వాసులు గెలిపించుకునుడు అక్కడి ప్రజల తల రాతలు మారిపోయినాయి ఇది పిఠాపురం ప్రజల అదృష్టం పవన్ కళ్యాణ్ ను ఎన్నుకొని సరైన పని చేసుకున్నారు నిజంగా మీరు చాలా గొప్పోళ్ళు మీ పిఠాపురం అద్భుతంగా డెవలప్ కాబోతున్నది ప్రపంచ చరిత్ర పిఠాపురం ఎక్కబోతున్నది ఇప్పటికే పవన్ కళ్యాణ్ పోటీ ఎప్పుడైతే పిఠాపురం నుంచి ఏస్తున్నాడో అప్పుడే ప్రపంచ చరిత్రలకు ఎక్కింది పిఠాపురం ఇప్పుడు రామ్శ్ ఉపాసన పిఠాపురం బాబా ఇచ్చిన మాట కోసము వాళ్ళు స్థలాన్ని పది ఎకరాలు కొని మల్టిపుల్ స్పెషాలిటీ హాస్పిటల్ ను అట్టి ఇది చాలా గొప్ప ముచ్చట రాబోయే రోజులలో పిఠాపురం ఒక అద్భుతమైన సుందరమైన నగరంగా అత్యద్భుతంగా పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడు ఈ మాటను మనందరం సంబరంగా జరుపుకోవాలని చెప్పి జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు పిలిపించిండ్రు ఏదేమైనా ఇచ్చిన మాట తప్పిన లీడర్లను వందల మందిని లక్షల మందిని చూసినాం గానీ ఇచ్చిన మాట కోసం కట్టుబడి నిలబడ్డ ఏకైక లీడర్ పవన్ కళ్యాణ్ మా డిప్యూటీ సీఎం నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పి గర్వంగా కాలరేగరేస్తున్నాడు జనసేనాని కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు